ఖాన్ బర్త్డే విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. లక్షల మంది అభిమానులు బాలీవుడ్ బాద్షాకు విషెస్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో అభిమానుల హోరు విపరీతంగా ఉంది. గంటల వ్యవధిలోనే లక్షల ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. బాలీవుడ్ చరిత్రలోనే బాలీవుడ్ బాద్షా కింగ్ ఆఫ్ రొమాన్స్ ఒకడేనని, అతడు షారుఖ్ ఖానేనని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అనేక మంది సెలబ్రిటీలు కూడా షారుఖ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. షారుఖ్ తో తమకున్న అనుబంధాన్ని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. ఇంకొంతమంది అభిమానులైతే మరో అడుగు ముందుకేసి షారుఖ్ జన్మదినం సందర్భంగా అనేక మంది అనాథలకు అన్నార్తులకు సాయం చేశారు. ఈ క్రమంలోనే హ్యాష్ట్యాగ్ హ్యాపీ బర్త్డే షారుఖ్ ఖాన్, హ్యాష్ట్యాగ్ హెచ్బిడి ఎస్ఆర్కే, హ్యాష్ట్యాగ్ హ్యాపీ బర్త్డే ఎస్ఆర్కే వంటి హ్యాష్ట్యాగ్లతో ట్వీట్లు చేస్తూ అభిమానులు షారుఖ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కేవలం 7 గంటల్లోనే ఈ హ్యాష్ట్యాగ్లపై 10 లక్షలకు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయంటే ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణించి 4 నెలలు గడుస్తున్నా అసలైన దోషులను పట్టుకోవడం లేదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును సిబిఐకి అప్పగించినా ఎలాంటి లాభం కనిపించడం లేదని, సిబిఐ ద్వారా అయినా సుశాంత్ కు న్యాయం జరుగుతుందని అనుకున్న తమకు నిరాశ మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిఐపై తమకున్న నమ్మకాన్ని దెబ్బతీయొద్దని అధికారులు కోరుతున్నారు. సుశాంత్ ను మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, అందుకు అవసరమైన దర్యాప్తు వేగవంతం చేయాలని, దోషులెవరో కనిపెట్టి ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హ్యాష్ట్యాగ్ సిబిఐ హూ కిల్డ్ ఎస్ఎస్ఆర్ అనే హ్యాష్ట్యాగ్ ను ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ట్యాగ్ పై దాదాపు 2 లక్షల వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. బీహార్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ప్రజలు మోదీని నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదంటూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజలంతా మూకుమ్మడిగా ఆయన్ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలతో ఆ విషయం బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లు, అనేక కార్లు వినియోగిస్తున్నారని, ఇవే వాహనాలను లాక్డౌన్ లో వినియోగించి ఉంటే రాష్ట్రంలో వేల మంది ఆకలి చావులకు బలి కాకుండా కాపాడగలిగేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ తన గడ్డం పెంచడంలో పెట్టిన శ్రద్ధ బీహారీలపై పెట్టి ఉంటే ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడగలిగేవారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే హ్యాష్ట్యాగ్ బీహార్ రిజెక్ట్స్ మోదీ అనే హ్యాష్ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ట్యాగ్ పై 30,000కు పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. సీఎం ఎడప్పాటి పళనిస్వామిపై వ్యతిరేకత పెరుగుతోంది. పళనిస్వామి సీఎంగా అనర్హుడంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించడమే కాకుండా అక్రమార్కులకు కూడా పళనిస్వామి అండగా నిలుస్తున్నారంటూ అనేక మంది ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవినీతి పరులకు కొమ్ము కాస్తున్న పళనిస్వామి వంటి సీఎం రాష్ట్రానికి అవసరం లేదని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం కు వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హ్యాష్ట్యాగ్ టీఎన్ రిజెక్ట్స్ ఈపీఎస్ అనే హ్యాష్ట్యాగ్ ను సైతం నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ట్యాగ్ పై 50,000 వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ పై సోషల్ మీడియాలో ఓ చిన్న సైజు దండయాత్ర జరుగుతోంది. రాష్ట్రంలో కమల్నాథ్ అసత్యాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, ఆయన చెప్తున్న అబద్దాల వల్ల రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కమల్నాథ్ మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ కూడా తక్కువేమీ కాదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే అబద్దాల కోరని నిందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాట్ కి ఫ్యాక్టరీ కమల్నాథ్ అనే హ్యాష్ట్యాగ్ ను నెటిజన్లు ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్ట్యాగ్ పై దాదాపు 15,000 వరకు ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.